హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, మనకు జూలైలో ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే మనకు జరుగుతున్నట్టు సంబంధించి మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అయితే టైం టేబుల్ అంటే మనకు డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. మనకు జూలై 7th నుంచి ఈ యొక్క జూలై 25th మధ్యలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయని. బట్ అలా రిలీజ్ అవ్వగానే మనకు ఈ యొక్క గ్రూప్స్ కావచ్చు, వాట్సాప్స్లో కావచ్చు, ఇక్కడైతే మనకు ఒక టైం టేబుల్ అనేది సర్క్యులేట్ అయితే అవుతుందన్నమాట. మెయిన్గా ఈ టైం టేబుల్ రియల్ ఆ ఫేక్ అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్కి అయితే ఉందన్నమాట. మెయిన్గా ఈ యొక్క టైం టేబుల్ రియలా ఫేక్ అన్న దాని గురించి మన ఛానల్లో ఈ వీడియోలో మీరైతే తెలుసుకుంటారనమాట. ఎందుకంటే ఇట్లా తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్గా ఈ యొక్క టైం టేబుల్ మీరు షేర్ చేసినట్టయితే మీకు అనేది మేబీ ప్రాబ్లమ్స్ అయితే ఎదురవ్వచ్చు. బట్ వాటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఫ్రెండ్స్, నేను నిన్న వీడియోలో అనుకుంటా మనకైతే చెప్పాను, అదేంటంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు జూలై 7th నుంచి మనకు జూలై 15th మధ్యలో ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తే మంచిది అని ఆ డేట్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళకైతే సజెస్ట్ చేశారు అని. బట్ అలా న్యూస్ అనేది రావంగానే నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకు ఈ యొక్క ఫేక్ టైం టేబుల్ అనేది సర్క్యులేట్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఏదైతే స్క్రీన్ పైన చూస్తుందో ఇదే మనకు సర్క్యులేట్ అయిన టైం టేబుల్. బట్ ఇది రియలా ఫేక్ అనేది ఒక నిమిషం పక్కన పెట్టినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఏదన్నా వాట్సాప్లో వచ్చిందంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా దాన్ని అయితే షేర్ చేయకండి. దానిపై ఫస్ట్ ఒకసారి స్టడీ చేసిన తర్వాత అది మీకు జెన్యున్గా ఉంది అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా ఏమన్నా ఇష్యూస్ వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే కన్ఫామ్గా దాంట్లో మీరు కూడా హ్యాండ్ అయితే ఉంటుంది, కాబట్టి మీరు కూడా సఫర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఈ టైం టేబుల్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇది రియలా ఫేక్ అని మనకు ఒక క్వశ్చన్ వచ్చినట్టయితే నేనైతే ఫేక్ అని అయితే చెప్తానమాట. మరి మీరు కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే నేను కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇది రిలీజ్ డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 5/7/2021 అంటే మనకు ఇప్పుడు డేట్ ఎంత ఫ్రెండ్స్, మనకు 17/6/2021 అంటే మనకు దాదాపు నెక్స్ట్ మంత్దే మనకు ఈసారి అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. మనకి ఎలా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ది, ఒకవేళ ఇలానే టైం టేబుల్ మనకు ఒకవేళ ప్రిపేర్ చేసినట్టయితే మనకు అఫీషియల్గా కూడా ఎక్కడా లేదు. ఇంకా ఏంటంటే అంత ముందరగా మనకి ఎప్పుడు కూడా రిలీజ్ అనేది చేయరనమాట. ఇక్కడ మనకి ఇంకొక మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఇది అనేది రిలీజ్ డేట్ ఏంటి, 5/7/2021. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు చెప్తున్నారు, 7/7/2021. మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మనకేంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 15 డేస్ ముందర మనకు ఈ యొక్క షెడ్యూల్ రావాల్సి ఉంది. అంటే ఇక్కడ ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్, 15 డేస్ అనేది ఉండాలి. బట్ నేను ఇక్కడ చూసుకున్నట్టయితే జస్ట్ 2 డేస్ ఉంది. అంటే దీన్ని బట్టి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఇది అనేది ఫేక్ అని. ఇంకొక పాయింట్ కూడా నేను అయితే రైజ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, మీకు ఇంగ్లీష్ కానీ ఇట్లా ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ పేపర్ 1 అనేది వస్తుంది, లేదంటే మీరు మ్యాథ్స్ తీసుకున్నట్టయితే 1A వస్తుంది, 1B వస్తుంది. అలా సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే 2A వస్తుంది, 2B వస్తుంది, ఇంగ్లీష్ సంబంధించి పేపర్ 2 వస్తుంది. బట్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఒకసారి మనకు ఈ యొక్క ఇంగ్లీష్ ఏదైతే ఫ్రైడే రోజు జరిగే ఎగ్జామ్ ఉందో ఈ యొక్క ఫస్ట్ ఇయర్కి పేపర్ 1, మనకు సెకండ్ ఇయర్కి పేపర్ 1 ఎలా కండక్ట్ చేస్తారు, కాబట్టి ఎవరో ఈ టైం టేబుల్ అనేది మ్యానిపులేట్ చేశారని క్లియర్గా మనకైతే అర్థమవుతుందన్నమాట. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడైతే జూలైలో జరుగుతున్నాయి, బట్ ఇక లెటర్ హెడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే మనకు మార్చ్ అని అయితే మెన్షన్ అయితే చేశారనమాట. అది ఎలా కరెక్ట్, కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని అయితే ఎవరు కూడా షేర్ చేయొద్దండి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. ఈ యొక్క ఇంటర్మీడియట్ టైం టేబుల్ అనే కాదు, ఏ న్యూస్ వచ్చినా సరే కొంచెం మనకు రిలేటెడ్గా ఎడ్యుకేషన్ సంబంధించి ఏ న్యూస్ వచ్చినా సరే దాన్ని అయితే షేర్ అయితే చేయకండి. ఫస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకొని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక మీ 1 or 2 ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన తర్వాత మేబీ అది మీకు జెన్యున్ అనిపిస్తే ఇంకొంచెం మీ ఫ్రెండ్స్కి కానీ టీచర్స్కి కానీ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. అంతే తప్పించి మనకు డైరెక్ట్గా న్యూస్ వస్తేనే డైరెక్ట్గా దాన్ని అయితే షేర్ అనేది చేయకండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి టైం టేబుల్ అనేది ఫేక్ అనమాట. ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకు అఫీషియల్గా కూడా ఎక్కడ రిలీజ్ అనేది అవ్వలేదన్నమాట, కాబట్టి ఇంకా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ రిలీజ్ అయినట్టయితే మన ఛానల్లో వీడియో రూపంలో అయితే ప్రజెంట్ చేయబడుతుంది. అంటే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడున్నా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని గురించి కూడా వీలైనంత వరకు నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.